ముద్రగడని మరొకసారి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలకి ఒకవైపున తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి కాపు నాయకులు సిద్ధపడుతున్నట్టు కనబడుతుంది. వాస్తవానికి ముద్రగడ విషయంలో ఓట్లు రాకపోయి ఉండొచ్చు కావచ్చు, లేదా తెలుగుదేశం ఓట్లు కోల్పోయి ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం ఒకటి, కాపులలో మాత్రం ఒక ఐక్యతను తీసుకొచ్చినటువంటిది ముద్రగడప, దాన్ని అంగీకరించి తీరాల్సినటువంటి సత్యం. అయితే దాన్ని ఆ తర్వాత ఆయనకి వయసుపరమైనటువంటి వ్యవహార శైలి వలన కావచ్చు, లేకపోతే కనుక ఆయనలో ఉండేటువంటి ఆవేశపూర్తి ధోరణి కావచ్చు, దాన్ని స్ట్రీమ్ లైన్లో పెట్టి ఒక లైన్అప్ చేసుకురావడానికి సాధ్యం కాలేదు. బట్ ముద్రగడ తీసుకొచ్చినటువంటి ఉద్యమ ఫలితంగా మాత్రం కాపులలో ఐక్యతతో పాటుగా తమకేదో కావాలన్నటువంటి కసిని మాత్రం పెంచుకోగలిగారు. ఇక తమకేదో అన్యాయం జరిగిపోతుందన్నటువంటి ఫీలింగ్ మాత్రం ఒక వర్గ కాపులు అందరికీ కాకపోవచ్చు, కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో మాత్రం సాధ్యమైంది. అదే సమయంలో ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసినటువంటి కాపు కార్పొరేషన్ కావచ్చు, కాపులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల గురించి చేసినటువంటి కమిటీ కావచ్చు, ఈ ప్రక్రియ అంతా కూడా ముద్రగడ పూనుకుని తన ఉద్యమం చేయబట్టినే వచ్చిందన్నటువంటి ఫీలింగ్ కూడా బలంగానే వచ్చింది. ఈ నేపథ్యంలోనే సహజంగా ఆ క్రెడిట్ ముద్రగడకి పోకూడదన్నటువంటి కోపంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కాపు నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఉండొచ్చును, రివర్స్ యాజిటేషన్ చేస్తూ ఉండొచ్చు, రివర్స్గా మాట్లాడుతూ ఉండొచ్చు. బట్ అనవసరంగా రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక్కడ కాపు కార్పొరేషన్ ద్వారా కొంతమందికి సదుపాయాలు అందించగలిగారు, కొంతమందికి ఇప్పటికీ చదువుకోవడానికి తగినటువంటి వసతులు ఏర్పాటు చేస్తున్నారు. అదే సమయంలో కాపుల రిజర్వేషన్లకు సంబంధించి చేసినటువంటి మంజునాథ్ కమిషన్ నివేదిక గురించి వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ కాపులందరికీ అన్యాయం జరుగుతోందన్నటువంటి కసితోనే నాడు ముద్రగడని నమ్మనటువంటి వాళ్ళు కూడా ఒక చోటకి చేరితే ఏదైనా పరిష్కారం ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో వచ్చారు. ఇవాళ కనుక దాన్ని అలాగే వదిలేసేసి సమస్యను పట్టించుకోకుండా మళ్ళీ మంజునాథ్ కమిషన్కి డ్రాగన్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ అది కాపుల్లో ఐక్యతకు కారణమవుతుంది. ఇక్కడ రెండు కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి, కాపులకు రిజర్వేషన్ కల్పించడం, రెండోది బీసీ రిజర్వేషన్ కోటాకి విఘాతం కలగకుండా చేయడం. ఇది తప్పనిసరిగా అతి పెద్ద పరీక్ష చంద్రబాబుతో పాటుగా ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి సర్కార్కి. అది చెయ్యకపోతే వివాదాస్పదం కావడమే కాదు, ఇన్ ఫ్యూచర్లో దెబ్బతింటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి సమయంలో ఇప్పటి నుండి జాగ్రత్తగా టాక్టికల్గా వ్యవహరించాలి తప్పించి దూకుడుగా వ్యవహరిస్తే ఆ ప్రమాదం తప్పనిసరిగా పార్టీనే వెంటాడుతుంది అన్నటువంటి నిజాన్ని నాయకులు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఊరికినే వివాదాలు చేసుకుని ప్రశాంతంగా ఆయన పనేది ఆయన చేసుకుని ప్రస్తుతానికైతే ముద్రగడ కూడా ఒక రకమైన షాక్లో ఉన్నారు. తను ఎవరికి మద్దతు ఇవ్వకపోవడం వల్లనే ఎన్నికల్లో ఇట్లాంటి రిజల్ట్ వచ్చిందని చెప్పినా అది కరెక్ట్ కాదు. ఆయన ఎవరికైనా మద్దతు ఇస్తే కనుక ఆ పార్టీకి అనుకూలం అన్నటువంటి పేరు పడిపోయేది కాబట్టి ప్రస్తుతానికి తటస్థుడుగా ఉండటం ద్వారా ఒక రకమైనటువంటి మంచి పనే చేశారు. ఇట్లాంటి సమయంలో జరుగుతున్నటువంటి ప్రక్రియలో అనవసరమైనటువంటి వివాదాలకి చోటు ఇవ్వకుండా బాధ్యతాయుతంగా మెలగటం, ఒకటి ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, చేస్తున్నాయన్నీ సవ్యంగా జరుగుతున్నాయా లేదా అన్నటువంటిది క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజున అటు మంత్రులతో పాటుగా ఇటు పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కాపు నాయకులందరికీ ఉంది. రెండవది, దాన్ని లోటు రానివ్వకుండా ఏదైతే చెప్తున్నటువంటిది ఇప్పుడు కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి నిధులు ఒక్కటే కాకుండా రిజర్వేషన్లకి వివాదరహితంగా 2019 ఎన్నికల్లోపు ఇవ్వటం అన్నటువంటిది ఏ విధంగా సాధ్యమో తప్పనిసరిగా త్వరగా తేల్చుకోవాల్సినటువంటి అవసరం. అది కాకపోతే కనుక ఫ్యూచర్లో ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి పార్టీని నెట్టేటువంటిది ఇదే ఇష్యూ అవుతుంది. ఆ రోజున ముద్రగడను గురించి మాట్లాడినా కూడా ఉపయోగం ఉండదు, జనం అందరూ కూడా ఆలోచించుకునేటువంటి పరిస్థితి మాత్రం తీసుకురాకుండా ఉండటం ఉత్తమం.